ఇక అనంతపురం జిల్లాకు వచ్చేసరికి ఈ జిల్లా ఎలాంటి పరిస్థితిలో ఉంది అన్న సంగతి నేను చెప్పాల్సిన పనుల. మీ జిల్లాకు నేను మనవడిని. అమ్మ విజయమ్మ మీ జిల్లా ఆడపడచ్చు. ఈ జిల్లా మనవడిగా మీ అందరికీ మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ జిల్లా రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. ప్రస్తుతం ఉన్న హంద్రీనీవా కెనాల్ చూస్తూ ఉన్నారు. ఈ హంద్రీనీవా కెనాల్లో ప్రస్తుతం 2200 క్యూసెక్స్ కూడా నీళ్లు డిశ్చార్జ్ చేయని పరిస్థితిలో ఈ కాలువ కనిపిస్తూ ఉంది. ఇదే కాలువను మోడర్నైజేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాలువలో 6000 క్యూసెక్స్ నీళ్లను ఇదే కాలువలో ప్రవహింపజేస్తాం. ఇదొకటే కాకుండా ఈ కాలువ పక్కనే మరో 4000 క్యూసెక్స్తో సమాంతర కాలువ పనులు కూడా చేపడతామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. మీ జిల్లా మనవడిగా చెప్తా ఉన్నాను, ఈ జిల్లా సమస్యలు తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను, అన్ని రకాలుగా ఈ జిల్లాకు తోడుగా ఉంటానని చెప్పి మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి హామీ ఇస్తా ఉన్నాను. ఇక ఈ జిల్లాకు సంబంధించి దేవుడు ఆశీర్వదించాడు. 10 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా చెరువులు నిండడం అన్నది ఈ పరిస్థితిలో ఎప్పుడూ కూడా చూడాల. గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో చూశాం. మళ్ళీ ఇవాళ దేవుడు ఆ నాన్నగారి బిడ్డ మా మనవడి పరిపాలనలో చూస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఇక్కడి ప్రజల దగ్గర నుంచి వింటున్న మాటలు కూడా విన్నాం. మీ అందరి తోడు, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు మీ బిడ్డకి ఇవ్వండి. మీ బిడ్డ మీ అందరిని మన్నలను పొందేట్టుగా పరిపాలన చేస్తాడు అని చెప్పి సగర్వంగా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ మీ చల్లని దీవెనలకు, ఆశీస్సులకు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి, మరీ ముఖ్యంగా నా చిన్న చెల్లెళ్లకు, నా చిన్న తమ్ముళ్లకు అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరి ఆప్యాయతలకు కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పుట్టినవాడా